కథను ఆంధ్రప్రదేశ్లో ప్రజల మీద 9,412 కోట్ల రూపాయల భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం మోపేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే కరెంటు ఛార్జీల రూపంలో మొన్నటి 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ప్రజలందరి మీద కరెంటు ఛార్జీల మోత మోగింది. రేపు డిసెంబర్లో వచ్చేటువంటి మన అందరి కరెంటు బిల్లుల్లో అదనంగా వాయించబోతున్నారు. ట్రూ అప్ ఛార్జీలు ఎఫ్ఈపిసిఏ పేరుతో మనందరి మీద అదనపు భారం వేస్తున్నారు. 1వ తారీఖు నుంచి ఇప్పటికే 6,73 కోట్ల రూపాయల భారం వేస్తే రేపు మళ్ళీ జనవరి నుంచి 9,412 కోట్ల రూపాయల భారాన్ని మోపేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. అంటే అధికారం చేపట్టి చంద్రబాబు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు గడుస్తున్న వేళ రాష్ట్ర ప్రజలపై దాదాపుగా 15,500 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల భారాన్ని మోపుతున్నారు. ఇది రికార్డ్. ఏదైనా ఒక ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత 6 నెలల్లో 15,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద, ప్రతి ఒక్కరి మీద, మీ మీద, నా మీద, మనందరి మీద కూడా, అందరి జేబుల్లోంచి ప్రతి నెల కరెంటు బిల్లుల్లో అదనంగా వసూలు చేసేందుకు భారం మోపడం అన్నది ఒక రికార్డ్. ఇంతకుముందు ఎవరూ 6 నెలల్లోనే ఇంత పెద్ద స్థాయిలో కరెంటు ఛార్జీలు పెంచిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో లేదు. తొలిసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వం అత్యధికంగా 15,500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తి మీద మోపుతుంది. ఇందులో మళ్ళీ ఏపీ ఎస్పీడీసీఎల్ పేరుతో 4,473 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ పేరుతో 1,865 కోట్లు, ఏపీ ఈపీడిసిఎల్ 3,73 కోట్ల రూపాయలు. ఇట్లా 2 ఏళ్లపాటు ప్రతి నెల కరెంటు బిల్లులో యూనిట్కి అదనంగా ఎస్పీడిసిఎల్ అంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, రాయలసీమ పరిధిలో అయితే ఒక్కొక్క యూనిట్కి అదనంగా 45 పైసలు. అదేవిధంగా ఏపీ సిపిడిసిఎల్ కృష్ణ, గుంటూరు, అదేవిధంగా పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో 46 పైసలు. ఏపీ ఈపీడిసిఎల్ ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి ఈ జిల్లాల పరిధిలో యూనిట్కి 45 పైసలు చొప్పున అదనంగా వసూలు చేయబోతున్నారు. అదనంగా ప్రజల నెత్తిన దాదాపు 9,412 కోట్ల రూపాయలు రేపు వచ్చే నెల నుంచి పెంచబోతున్నారు. విద్యుత్ సర్దుబాటు 9,412 కోట్ల రూపాయలు. ప్రజాశక్తి పత్రిక ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటెంగా ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరి మీద భారంగా మారబోతున్నటువంటి ఈ కథనాన్ని ఈనాడు పత్రిక 13వ పేజీలో రాసింది. 13వ పేజీలో అందరి మీద కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, ప్రజలందరికీ భారం యూనిట్కి 0.5 రూపాయల వరకు పెరిగిపోతుంది, అందరూ భరించాల్సినటువంటి పరిస్థితి, 2 ఏళ్లపాటు మన అందరి బిల్లుల్లో ప్రతి యూనిట్కి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఇది ఇప్పుడు వాడిన కరెంటు కాదు, ఎప్పుడో మనం 3-4 ఏళ్ల క్రితం వాడినటువంటి కరెంటుకి ఇప్పుడు అదనంగా బిల్లు వేసి అందరినీ బాధుడే బాధుడు చంద్రబాబు ప్రభుత్వం. మరి జగన్ ప్రభుత్వం తప్పిదాలని సరిచేసి జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరాలని, నేరాలని అన్నింటినీ సక్రమంగా మార్చేసి ప్రజల మీద భారం పడకుండా, ప్రజలకి ఇబ్బంది రాకుండా చూస్తానని చంద్రబాబు చెప్పారు కదా. కరెంటు ఛార్జీలు అవసరమైతే తగ్గిస్తాం అని కూడా స్వయంగా చంద్రబాబు ఎన్నికల్లో కూడా ప్రకటన చేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు జగన్ చేసిన పాపాన్ని 6 నెలల తర్వాత ప్రజల నెత్తిన వేసేందుకు ఎందుకు సిద్ధపడాలి? జగన్ చేసిన నేరాలు, ఘోరాలు, తప్పిదాలు, అన్ని అక్రమాలు అన్నీ సరిచేయాల్సిన బాధ్యత చంద్రబాబుకి ఇచ్చారు కదా ప్రజలు. అధికారం మీకిస్తే మళ్ళీ జగన్ చేసిన తప్పిదం, జగన్ కారణంగానే ఇవన్నీ భారం భరించాల్సిందే, జగన్ తప్పు చేశాడు కాబట్టి మేము మీ మీద ఇంకోసారి వడ్డిస్తున్నాం, జగన్ను కొంతవరకు బాధేసిపోయాడు, మిగిలిన భారం మీరంతా భరించండి అంటే జగన్కి, చంద్రబాబుకి ఇంకెక్కడ వైరుధ్యం ఉన్నట్టు. జగన్ చేసింది నేరం అయితే చంద్రబాబు చేసింది ఘోరం కాకుండా ఎట్టా ఉంటుంది? ఇద్దరూ ఒకటే పని చేస్తుంటే మీ ఇద్దరికి తేడా ఏముంది? ఇక్కడ ప్రజాశక్తి రాసినటువంటి రాతలకు భిన్నంగా ఈనాడు రాసింది. ప్రజాశక్తిలో యూనిట్కి 40 పైసల నుంచి 45 పైసలే భారం అని రాసింది. కానీ ఈనాడు మాత్రం ఏపీ ఎస్పీడిసిఎల్ పరిధిలో 91 పైసా, సిపిడిసిఎల్ పరిధిలో 92 పైసా, ఈపీడిసిఎల్ పరిధిలో 90 పైసాల చొప్పున వసూలు చేయబోతున్నారు. ఒకేసారి జనం మీద భారం పడకుండా 24 నెలల పాటు వసూలు చేయాలని ఆదేశించింది. దీంతో వినియోగదారుడికి జనవరి బిల్లు నుంచి భారాలు మోపడం మొదలు కాబోతోంది. మీరు 1వ తారీఖు నుంచి వాడేటువంటి బిల్లు పెరగబోతుంది. 1వ నుంచి ఆల్రెడీ 6,73 కోట్ల రూపాయలు పెరిగింది. డిసెంబర్ నుంచి మళ్ళీ 9,412 కోట్ల రూపాయలు పెంచబోతున్నారు. ఇంతటితో వదిలేస్తారా?
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే వాళ్ళం చంద్రబాబు 2022 ఆగస్టు 10వ తారీఖున అన్న మాట. మరి అధికారంలోకి వచ్చారు కదా, 6 నెలలు అయింది కదా, తగ్గించుకుంటే ఎందుకు పెంచేస్తున్నారు? విద్యుత్ ఛార్జీలు పెంచాం, వీలైతే తగ్గిస్తాం. ఆంధ్రజ్యోతి పేపరు 2023 ఆగస్టు 16వ తారీఖు పేపరు, అదే వీడియోలు కూడా 19 మార్చి 2019 నాడు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదు చంద్రబాబు స్వయంగా చెప్పినటువంటి మాట, కడపలో ఆయన మాట్లాడినటువంటి మాట. 10వ తారీఖును 2022 ఆగస్టు 10వ తారీఖు టీడీపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించారు. ఆయనే అన్నారు, ఎవరు చెప్పలా. ఆయనే జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల, జగన్మోహన్ రెడ్డి వైఫల్యం వల్ల కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, మేము వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గించేస్తాం అని స్వయంగా చంద్రబాబు చెప్పారు.